नमस्ते तेलुगु प्रजला गुंडे चप्पुडु मन तेलुगु टीवी स्पिन न्यूज़ की स्वागतम। తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మళ్ళీ వాటర్ వార్ మొదలైంది। నీటి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది। తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది। అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు। 9.5 బిలియన్ డాలర్ల ఆఫ్ఘన్ ద్రవ్య నిల్వలను స్తంభింపజేశారు। ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో ఆ చర్య చేపట్టారు। ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకుకు చెందిన సుమారు 9.5 బిలియన్ డాలర్ల నిధులను తాలిబన్లు యాక్సెస్ చేయకుండా ఆ దేశానికి బదిలీ కాకుండా నిరోధించారు। అధ్యక్షుడు అష్రఫ్ గనీ ఆయన కుటుంబాన్ని మానవతా ప్రాతిపదికన దేశంలోకి స్వాగతించినట్లు యుఏఈ విదేశాంగ వ్యవహారాలు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ ధృవీకరిస్తోందని సంక్షిప్త ప్రకటనలో బుధవారం పేర్కొంది। కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన వాక్సిన్లకు నకిలీలు కూడా ముంచెత్తుతున్నాయి। నకిలీ కోవిషీల్డ్ వాక్సిన్లను భారతదేశం ఉగాండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది। ఈ నకిలీ వాక్సిన్ను అధికృత వాక్సిన్ సెంటర్ నుంచి తీసుకువెళ్లి పలువురికి ఇచ్చినట్లు తెలిపింది। మధురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠానికి 293వ అధీనంగా బాధ్యతలు స్వీకరించినట్లు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బుధవారం ప్రకటించారు। కైలాస దేశం నుంచి ఆన్లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించనున్నట్లు పేర్కొన్నారు। నెల్లూరు జిల్లా వింజమూరు మండల నూతన వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా మధురి లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు। అనంతరం నూతన కన్వీనర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, వింజమూరు సర్పంచ్ సృజన, సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు సెలవుతో ఎమ్మెల్యేని సన్మానించారు। ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు। తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు। వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందన్న విషయాన్ని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మను అడిగి తెలుసుకున్నారు। పాకిస్తాన్, చైనాలు భారతదేశంపై కవింపు చర్యలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు। తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న అమరవీరుల స్థూపానికి అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర మంత్రి నివాళులు అర్పించారు। వ్యవసాయ నూతన చట్టాలను కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని సంఘాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని ప్రధానిగా మోడీ వచ్చాకే బీసీ కమిషన్కు చట్టబద్ధత వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు। గురువారం తిరుపతిలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనాను మోడీ సర్కార్ సమర్థంగా ఎదుర్కొంది। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రేడ్ 1 గ్రంథాలయం నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి పాల్గొన్నారు। కర్నూలు నగరం కల్లూరు మండలంలోని 524 సర్వే నెంబర్లో గల స్థలాలను గత 40 సంవత్సరాల నుంచి క్రయ విక్రయాలు నిర్వహిస్తూ నివాసముంటున్న కుటుంబాలను రోడ్డుపాలు చేయడానికి కుట్రపడిన కల్లూరు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట 524 సర్వే నెంబర్లో నివాసితులు ధర్నా చేశారు। హైదరాబాద్ నగర జలమండలి సివరేజ్ భద్రత పక్షోత్సవాల అవగాహన సదస్సు అక్బర్బాగ్లోని దిల్ కుషా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు। ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా హాజరై మాట్లాడారు। ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో చౌక ధరల దుకాణాల నుండి సుమారు 50 బస్తాలకు పైబడిన రేషన్ బియ్యాన్ని బోడిపల్లె మహాలక్ష్మి రైస్ మిల్లుకు టాటా ఏస్ వాహనంలో తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు। మిల్లు యజమానిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు। చిత్తూరు జిల్లా ఐరాల మండలం వైఎస్ గేటుకు చెందిన ముగ్గురు వ్యక్తుల ఐరాల సమీపం కామినాయనపల్లి అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడడానికి నాటు తుపాకులతో వెళ్తుండగా ఐరాల సబ్ ఇన్స్పెక్టర్ లోకేష్ తన సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు। ప్రకాశం జిల్లా స్థానిక పర్చూరు కోల్డ్ స్టోరేజ్ వద్ద కారు బోల్తాపడిన సంఘటన చోటు చేసుకుంది। వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన కొందరు కారులో చీరాలలోని బంధువులకు పెళ్లి శుభలేఖలను ఇచ్చేందుకు బయలుదేరగా పర్చూరు సమీపంలో సైకిల్ను ఢీకొనడంతో సైకిల్పై ప్రయాణిస్తున్న చుండూరి యలమంద అక్కడికక్కడే మృతి చెందాడు। 4 సంవత్సరాలు పూర్తయినా కేసులో ఎలాంటి పురోగతి లేదని 4 సంస్కరణ సభలో ప్రీతిబాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు। కర్నూలు నగరంలోని డ్రైవర్ అసోసియేషన్ బిల్డింగ్లో గురువారం సంస్కరణ సభను ఏర్పాటు చేశారు। ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లంపాడు గ్రామంలో మొహరం సందర్భంగా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోకరెడ్డి గ్రామ నాయకులతో కలిసి కాసింస్వామి, వీరమ్మస్వామి వాళ్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు। వావి వరుసలు మరిచి మానవత్వం మంట కలిపిన సంఘటన మిర్యాలగూడ జిల్లా పత్యపురంలో చోటు చేసుకుంది। సొంత బాబాయి కుమారుడు లైంగిక దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుంది। మృతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పత్యపురం గ్రామానికి చెందిన అనూష తల్లిదండ్రులు కోల్పోవడంతో పెదనాన్న వద్ద ఉంటూ 10వ తరగతి వరకు చదువుకుని ఇంటి పనులకు కూలి పనులకు పోతూ జీవనం సాగిస్తోంది। దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా భూ లావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య, భూ యజమానులకు తమ భూములపై వేరే ఎవరు సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా భూ వివాదాలకు స్వస్తి చెప్పినట్లవుతుందని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ స్పష్టం చేశారు। విశాఖ జిల్లాలోని నాతవరం మండలం బమిడి కలొద్దిలో లేటరైట్ లీజ్ ప్రాంతాన్ని బుధవారం సందర్శించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నియామక కమిటీ తవ్వకాల అనుమతులు, భారీ రోడ్డు నిర్మాణం, చెట్ల తొలగింపునకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీసింది। గనులు, అటవీ, పర్యావరణ అధికారులు సరైన సమాధానం చెప్పలేక తడబడ్డారు। గుంటూరు జిల్లాలో జరిగిన దళిత యువతి రమ్య హత్య ఉదంతపై చిత్తూరు జిల్లా పలమనేరు జనసేన పార్టీ శ్రేణులు భగ్గుమండాయి। హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు।
విశాఖ ఏజెన్సీ అరకులోయలో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం అరకులోయ మండలం ఎండపల్లి వలస గ్రామానికి చెందిన పేటూరి వాసు మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.